దుర్యోధనుని యొక్క దుఃఖానికి కారణం. శకుని దుర్యోధనుడు ఇద్దరూ కూడా ధృతరాష్ట్ర మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్లారు. శకుని మహారాజుకు నమస్కారం చేసి, ఓ రాజా, నీ కుమారుడు, నీ పెద్ద కుమారుడు ఈ దుర్యోధనుడు, ఇతడు చిక్కి శల్యమైపోతూ ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, అతడి యొక్క యోగక్షేమాలు ఏవీ నీకు పట్టవా, నువ్వు వాణ్ణి గురించి ఆలోచించవా అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుని యొక్క శరీరాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. దుర్యోధనుడి ఒళ్ళంతా కూడా తడివి చూశాడు. మహారాజు దృష్టిలో దుర్యోధనుడు చిక్కి శల్యమైపోయాడు. అతడి ముఖమంతా కూడా కళావిహీనమైపోయింది. ఇలా భావన చేశాడు ధృతరాష్ట్ర మహారాజు. ఇప్పుడంటూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉంటూ ఉన్నాడు, నాయనా దుర్యోధన, కౌరవైశ్వర్యంబు గౌరవంబు సమర్పితమయ్య నీయందు పేర్మితోడా. ఓ దుర్యోధన, ఈ కౌరవ సంపద అనేది నీకే ఎక్కువగా ఇచ్చామయ్యా, నీయందు అత్యంతమైనటువంటి ప్రేమ ఉన్నది కాబట్టి, అంటే రాజ్యాన్ని రెండు భాగాలుగా విడగొట్టినప్పటికీ పాండుపుత్రులకు ఇచ్చిన దానికన్నా కూడా నీకే ఎక్కువ ఇచ్చాము అని చెప్తూ ఉన్నాడు. నీ భాగంలోనే ఎక్కువ ఉన్నది. కౌరవైశ్వర్యంబు గౌరవం మున సమర్పితమయ్య నీయందు పేర్మితోడా. అనుజులు, మిత్రులు, అనుచరులను నీకు ప్రీతులు కాని అప్రియులు లేరు. నీ దగ్గర ఉన్నటువంటి తమ్ముళ్ళు గాని, స్నేహితులు గాని, ఎవరైనా సరే అందరూ కూడా నీకు ఇష్టమైన వాళ్లే, అంతేగాని ఇష్టం కాని వాళ్లు అనేవాళ్ళు ఎవరూ కూడా నీ దగ్గర లేరు. వివిధోపభోగములు దివిజేసునకు గల ఎట్టుల గలవు నీకు అనుభవింప. అన్ని రకాలైన భోగాలు కూడా సాక్షాత్తు దేవేంద్రుడికి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నీకు కూడా అట్లాగే ఉన్నాయి. ఏ రకమైన భోగాలైనా సరే నువ్వు అనుభవించవచ్చు. సకల భూపతులు బాయక భక్తియుక్తులై వలసి నీ పనుపు చేయుదురు. నీ దగ్గర ఉండే రాజులు అంతా కూడా ఎడతెగనటువంటి భక్తితో నీ చుట్టూ చేరి అత్యంతమైన గౌరవంతో నీ ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటారు. ఏమి కొరత అయ్యే, ఇప్పుడు ఏం తక్కువైందయ్యా నీకు, ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు? ఏమి కొరత అయ్యే, ఇట్లుడయ్యను తను ఛాయ తరిగి ఉండా. సకల ధరణి రాజ్య భోగ సుఖ పరాన్ముఖత్వము పొందయేల నీకు కురుకులేశ్వరుండా. ఓ దుర్యోధన, నీకేం తక్కువైందయ్యా, అసలు గొప్పతనంలో నీకేం కొరత వచ్చింది? ఈ విధంగా నువ్వు కృషించటం, నీ ముఖమంతా కళాకాంతులు లేకుండా వెలవెలబోవటం, రాజ్య భోగాల్లోనూ సుఖాల్లోనూ రాజ్య పాలనలోనూ కూడా విరక్తి చెందటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నీకు? నీకొచ్చిన కష్టం ఏమిటో నాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తండ్రి అయినటువంటి మహారాజు ధృతరాష్ట్రుడితో ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ తండ్రి, పాండవుల విభవమది ఆఖండల విభవము కంటే కడుమిక్కిలి అయి ఉండు పెరిగి దిక్కుల నిండే తదీయ ప్రతాప నిర్మల రుచితో. పాండవుల యొక్క ఐశ్వర్యం దేవేంద్రుడి యొక్క ఐశ్వర్యం కన్నా కూడా ఎంతో ఎక్కువైపోయింది. అంతా అలా పెరిగిపోయి స్వచ్ఛమైనటువంటి వాళ్ల యొక్క పరాక్రమము అనే కాంతులతో దశ దిశలా కూడా నిండిపోయింది.
తండ్రి, సామాన్యమే ఉత్తర కురు భూములు మొదలుగా సమస్త భూములు విజయశ్రీ మహిమను సాధించే త్రిధామ పరాక్రముడు శక్రతనయుడు బలిమిన్. ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు వాడు సామాన్యుడు కాదు, విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు. అతడు తన యొక్క బలంతో ఉత్తర కురుభూములు మొదలైనటువంటి సమస్త దేశాలు కూడా, ఉత్తర కురుభూములకు కూడా వెళ్లి అక్కడ వాటిని కూడా జయించుకొచ్చాడయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఇది సామాన్యమైన విషయం అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అంటే ఉత్తర కురుభూములకి ఈయన వెళ్లినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు, అర్జున ఇవన్నీ కూడా ఉత్తర కురుభూములు అని అంటారు, ఇక్కడ నువ్వు గెలవడానికి గాని తీసుకెళ్లడానికి గాని ఏమీ ఉండదు, ఇవి అసలు సామాన్యమైన మానవులకి కంటికి కూడా కనిపించవు, అటువంటిది నీకు కనిపిస్తూ ఉన్నాయి అంతేను, ఇక ఇక్కడి నుంచి నువ్వు ఇంకా వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చు అని చెప్పారు. అక్కడి వరకు వెళ్లాడు. అంటే మానవ సంచారము అనేది ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఆ చివరి అంగుళం దాకా కూడా వెళ్ళిపోయాడు. అంతవరకు ఈ ధరామండలాన్ని జయించేశాడు. ఇది ఏమైనా సామాన్యం అనుకుంటూ ఉన్నావా? ఓ తండ్రి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, సామాన్యమే ఉత్తర కురు భూములు మొదలుగా సమస్త భూముల విజయశ్రీ మహిమను సాధించే త్రిధామ పరాక్రముడు శక్రుతనయుడు బలిమిన్. తన యొక్క బలంతో, పరాక్రమంతో, తన సాహసంతో ఈ ధరామండలం అంతా కూడా జయించాడయ్యా. ఇదేమన్నా సామాన్యమైన విషయమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? సఖ్య సంబంధముల చేసి చక్రధరుడు ద్రుపదుడును దక్క. కేవలము సఖ్యంతో శ్రీకృష్ణుడు, సంబంధం వల్ల ద్రుపదుడు, వీళ్ళిద్దరు సఖ్యంతో శ్రీకృష్ణుడు అంటే కృష్ణుడు పాండవులు ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరూ చాలా దగ్గర వాళ్ళు, కావలసినటువంటి వాళ్ళు, అత్యంతమైనటువంటి స్నేహితులు. అందుకని సఖ్యం చేత శ్రీకృష్ణుడు, సంబంధం చేత ద్రుపదుడు. ద్రుపదుడు తన కుమార్తె అయినటువంటి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి వివాహం చేశాడు, వీళ్ళ మామగారు ఆయన. అందుకని ఆయన ఈ రెండు కారణాల చేత సఖ్య సంబంధముల చేసి చక్రధరుడు ద్రుపదుడును తక్క. వీళ్ళిద్దరూ తప్పించి తక్కిన నృపతులెల్ల అరియుబెట్టని వారు లేరు అఖిల జలధి. ఈ చరాచర జగత్తులో సమస్త భూమండలంలోనూ పాండవులకి కప్పం కట్టనటువంటి రాజు అనేవాడు ఎవడు లేడు. కట్టని వాళ్ళు ఎవరు ఉంటే ఇద్దరే, కృష్ణుడు, ద్రౌపదుడు. ఇందులో కృష్ణుడేమో వీళ్ళ స్నేహితుడు, ద్రౌపదుడేమో వీళ్ళ మామగారు. అందుకని వీళ్ళిద్దరూ కట్టల్లా. వీళ్ళిద్దరూ తప్పించి మిగిలిన వాళ్ళంతరూ కప్పం చెల్లిస్తూ ఉన్నారయ్యా. వలయితక్షోణిలో పాండవులకు ప్రీతి, అత్యంతమైనటువంటి ప్రీతితో, ప్రేమతో, అనురాగంతో, అభిమానంతో కప్పం చెల్లిస్తూ ఉన్నారయ్యా వాళ్ళు. ఇదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. శైల కానన ద్వీప విశాలమైన వసుమతి చక్రమంతయు వారి వశమయేను. కొండలు, అడవులు, ఎడారులు, ద్వీపాలు, సముద్రాలు, వీటన్నింటితో కూడిన విశాలమైనటువంటి ఈ భూమండలం అంతా, ఈ ధరామండలం అంతా కూడా పాండవుల యొక్క అధీనంలోనే ఉన్నదయ్యా. వసుమతి చక్రమంతయు వారి వశమయ్యేను, వారి వశంలోనే ఉన్నది. అటువంటి సమయంలో ఒక్క రాజసుతుండనై ఎట్లు దీని జోడనూపుదు ప్రాభవ శూన్యునట్లు. నేను ఒక రాకుమారుణ్ణై అధికారం లేనివాడిలాగా, చావ లేనివాడిలాగా, పరాక్రమం లేనివాడిలాగా, ధైర్యం లేనివాడిలాగా, ప్రాభవం లేనటువంటి వాడిలాగా దీన్ని ఎలా చూస్తూ ఊరుకోగలుగుతాను? నేను దీనిని సహించలేను అని అంటూ ఉన్నాడు. అంతేకాదయ్యా మహారాజా, రాజసూయ యాగం జరుగుతూ ఉన్న సమయంలో ఒక్కొక్క పనిని ఒక్కొక్కళ్ళకి అప్పగించాడు యుధిష్ఠరుడు. ఆ సమయంలో రాజులు తీసుకొచ్చే కట్న కానుకలు అన్నీ కూడా తీసుకునే
పని నాకు అప్పగించాడు. ధర్మరాజు తరఫున ఈ కట్నం కానుకలన్నీ కూడా నేను స్వీకరిస్తాను. అలా స్వీకరించాను. అక్కడ నేనున్నాను కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్తూ ఉన్నానయ్యా నీకు అని అంటూ ఉన్నాడు. ఏమైందిట, నన్ను రత్న పరిగ్రహణము నందు పాండవుడు నియోగించే పార్థివేంద్ర. ఓ మహారాజా, ఓ పార్థివేంద్ర అంటే ఓ మహారాజా, నన్ను ఓ ధృతరాష్ట్ర మహారాజా, నన్ను అందరూ కానుకలుగా తెచ్చినటువంటి పదార్థాలు ఏవి, ఈ రత్నాలు బంగారం వెండి ఇవన్నీ కూడా తీసుకోవడం కోసం, ఇవన్నీ అందుకోవడం కోసం నన్ను నియమించాడయ్యా. నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించే పార్థవేంద్ర. అప్పుడు ఏం జరిగింది అంటే, సర్వరత్నాకరైక ప్రసిద్ధ రత్న పుంజములకు ఆస్పదము ధర్మపుత్ర గృహము. ఆ ధర్మజుని ఇల్లు ఎలా ఉన్నది అంటే, అన్ని సముద్రాలలోనూ దొరికేటటువంటి అత్యంత శ్రేష్టమైన రత్నాలన్నీ కూడా ఇప్పుడు ఆ ధర్మజుడి ఇంట్లోనే ఉన్నాయయ్యా. ఆయన ఇల్లు అనేది ఈ రత్నాలకు నిలయము. అంటే అశేషమైనటువంటి కానుకలు వచ్చినాయి ఆయనకి, సామాన్యంగా కాదు. ఓ తండ్రి, అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పండి. నీకు యజ్ఞ దీక్షితుడైన ధర్మాత్మజునకు గౌడ కాంభోజపతులు అనేక ప్రకార వర్ణ కంబళంబులు సుఖవర్ణ వాహన నివహంబులు తెచ్చి ఇచ్చిరి నెమ్మితోడ. యజ్ఞ దీక్ష స్వీకరించినటువంటి ఈ ధర్మరాజుకి గౌడ కాంభోజ దేశాధిపతులు రకరకాలైనటువంటి రంగులు కలిగిన రత్న కంబళం తెచ్చిచ్చారయ్యా. అంతేకాదు, చిలుక వన్నె కలిగినటువంటి గుర్రాల సమూహాలు కూడా తెచ్చి ఇచ్చారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇవి చాలా ప్రశస్తమైనటువంటి గుర్రాలు. చిలుక వన్నె గల గుర్రాలు అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న గుర్రాలు. ఇవి చాలా అపురూపమైనటువంటివి, చాలా తక్కువగా దొరుకుతాయి ఇవి. ఇప్పుడు గనక మనం చెప్పాలి అంటే అసలు ఈ ఆకుపచ్చ రంగులో ఉండే గుర్రాలు ఎక్కడా లేవు అనే చెప్పుకోవాలి. రామాయణ కాలంలో గతంలో చెప్పాను వీటి యొక్క ప్రసక్తి అనేది వస్తుంది అని. ఇంద్రుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రాలు ఆకుపచ్చ వన్నెలో ఉన్నాయి, చిలుక వన్నెలో ఉన్నాయి అని చెప్తాడు అక్కడ. అంత ప్రశస్తమైనటువంటి అశ్వాలు ఇవి. వీటిని గౌడ కాంభోజ దేశాధిపతులు రకరకాలైనటువంటి రత్న కంబళతో పాటుగా ఈ అశ్వాలు కూడా తీసుకొచ్చి ఇచ్చారయ్యా. అంతేకాదు మహారాజా, సాగర సార వారి సౌఖ్యక మౌక్తిక విద్రుమద్రుమైలా గురు చందనములు ప్రియంబున ఇచ్చిరి తెచ్చి ఉన్నత శ్రీ గుణయుక్తిమై బరగ సింహళ కేరళ చోళ పాండ్య దేశాగత రాజపుత్రులు మహాగుణశాలికి అజాత వైరికి. ఓ మహారాజా, గొప్పదైనటువంటి ఐశ్వర్యము గుణాలు ఉన్నటువంటి సింహళ కేరళ చోళ పాండ్య దేశాధిపతులంతా కూడా మహాగుణవంతుడు అజాత శత్రువు అయిన ధర్మరాజుకి మంచి ముచ్చారు, పగడపు చెట్లు, ఏలక్కాయలు, అగరు చెక్కలు, గంధపు చెక్కలు ఇవన్నీ కూడా తెచ్చి కానుకగా ఇచ్చారు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో దొరికే వస్తువులు, మిగిలిన దేశంలో ఎక్కడా దొరకవు ఇవి. అందుకని అక్కడ దొరికే ప్రశస్తమైనటువంటి వస్తువులన్నీ కూడా పట్టుకొచ్చి ఈ ధర్మరాజు కానుకగా ఇచ్చారు ఆ ప్రాంతాల్లో వాళ్ళు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, ఆ రోజుల్లో కూడా ఈ సింహళము కేరళ చోళ పాండ్య ఈ దేశాలన్నీ ఉన్నాయా అనే అనుమానం ఒకటి ఉంది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు ఉండే దేశాల పేర్లు వేరే ఉండొచ్చు, కానీ నన్నయ్య గారి కాలంలో ఈ దేశాలు ఉన్నాయి, ఇవన్నీ నన్నయ్యకి తెలుసు. అందుకని నన్నయ్య గారు
అక్కడ ఉన్న ఈ దక్షిణ దేశంలో ఉన్న రాజ్యాల పేర్లన్నీ కూడా రాసేశాడు. ఇలా దక్షిణ దేశానికి సంబంధించిన రాజులంతా కూడా ఆ ప్రాంతంలో దొరికే అమూల్యమైన వస్తువులు, వాహనాలు అన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అంతేకాదు మహారాజా, మందిత సూర్య రశ్మి రచిమన్ మణిహార చెయ్యంబుతో గడస్యంది సుగంధి దాన జల సంపద నొప్పిడువాని దేవకీ నందనుడిచ్చే ప్రీతి 14,000 గజంబులన్ జనానందన కీర్తి అయిన యమనాథ తనూజనకు ఇష్టమిత్రుడై. ఓ మహారాజా, దేవకీదేవి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు, యమధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ఈ ధర్మజుడికి అత్యంతమైన మిత్రుడు, పరమమిత్రుడు, చాలా ప్రియమైనటువంటి మిత్రుడు. దాంతో సూర్యరశ్మినే వెలవెలపోయేటట్లుగా చేసే, అత్యంతమైన కాంతులు ప్రసరించే మణుల యొక్క సమూహాలు, మణిహారాలు, ఇవన్నీ కూడా ఈ మణిహార సమూహాలతో చిక్కీళ్ల నుండి మిక్కిలిగా జాలువారుతూ ఉన్న పరిమళమైన మదజలంతో ఉన్న 14,000 ఏనుగలను, మొదపటి ఏనుగలని తీసుకొచ్చి, 14,000 మొదపటి ఏనుగలను తీసుకొచ్చి ధర్మధరికి కానుకగా ఇచ్చాడు. ఈ ఏనుగలన్నీ కూడా బాగా మదించినటువంటి ఏనుగలు. వీటితో పాటు మణిమయ హారములు కూడా అత్యంత విలువైనటువంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. హరియును కిరీటియును ఉండరులకు అభీష్టములు సలుపుతూ ఉందురు అందు ఇవ్వురు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమునన్. ఒకే మనస్సు కలిగిన వాళ్లు, జనులంతా కూడా శరణు వేడదగినటువంటి వాళ్లు, ఉత్తములు అయిన కృష్ణార్జునులు ఈ రాజసూయ మహాయాగంలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఇష్టమైన పనులన్నీ కూడా చేస్తూ మాకందరికీ కంటికి కనిపించారు మహారాజా. అంతేకాదు ధర్మరాజు పట్ల అత్యంతమైన ప్రేమ కలిగినటువంటి వాడై విరాట దేశ మహారాజు ఆ విరాటుడు 2,000 ఏనుగలను తీసుకొచ్చి ఇచ్చాడు. ద్రుపదుడు 1,000 ఏనుగలు, 10,000 గుర్రాలు, 14,000 మంది వేశ్యలు, 10,000 దాసి కుటుంబాలు తీసుకొచ్చి ఇచ్చాడు. కురు, కుకుర, ఉలూక మొదలైన దేశాలు రాజించే ఈ మహారాజులంతా కూడా, అలాగే ప్రాగ్జ్యోతిష దేశాధిపతి భగదత్తుడు, మరుకచ్చ నివాసులు, చేది దేశ రాజులు, పేరు పొందినటువంటి బాస్తులికులు, హూణ, పార్సీక, ఈ దేశాల నుంచి గుర్రాలను పట్టుకొచ్చి ఇచ్చారు. కొండలతో సమానమైనటువంటి మదపుటి ఏనుగలను పట్టుకొచ్చి కానుకగా ఇచ్చారు. మంచి మంచి వస్త్రాలతో, సొమ్ములతో అలంకరించబడినటువంటి వేల కొలది స్త్రీలను, లెక్కకు మిక్కిలుగా ఉన్న మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలు, అంతేకాదు బంగారము, వెండి, రత్నాలు, కంబళ్లు, వస్త్రాలు మొదలైనవన్నీ కూడా, అమూల్యమైన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. మేరు మందర పర్వతాల మధ్యన ఉండే సన్నని వెదుళ్ల అడవులలో నివసించే కుళింద, పారద, బర్బర, తురుష్క, టెంకణ, కొంకణ దేశ ప్రభువులు వీళ్లంతా కూడా పాండవులకి దాసోహమని, హిమశైల, రామశైల, కురుదేశాల్లో పూల తేనెతో కూడినటువంటి పాత్రలు, మంచి మంచి ఓషధులు, ఇంద్రనీల మణులు, ఆరుద్ర పురుగులు, కోకిల, చంద్రుడు, నెమలి, చిలుక రంగులో ఉండే గుర్రాలు, అలాగే
పట్టుపురుగుల నుంచి పుట్టినటువంటి పట్టు వంటి మెత్తని పదార్థంతో, చెట్ల బెరడల నుంచి పుట్టిన మెత్తని పదార్థాలతో, గుడ్డు నుంచి పుట్టిన పక్షుల యొక్క ఈకల వంటి మెత్తని పదార్థాలతో తయారు చేసిన పాన్పులన్నీ కూడా పట్టుకొచ్చి కానుగ్గా ఇచ్చారు. చాలా వారి అయిన పొడవైన ఖడ్గాలు, బంగారము మణులు పొదగబడినటువంటి ఏనుగ దంతాలతో రూపొందించిన పలకీలు, పీఠాలు ఇవన్నీ కూడా కానుగ్గా ఇచ్చారు. దేవేంద్రుడి యొక్క స్నేహితుడైన గంధర్వరాజు చిత్రరథుడు 400 గంధర్వజాతి గుర్రాలు కానుకగా ఇచ్చాడు. ఓ తండ్రి, తుంగురుడు అనే గంధర్వుడు 100 శ్రేష్టమైనటువంటి 100 తీసుకొచ్చి ఈ ధర్మరాజు కానుగ్గా ఇచ్చాడు. ఇవన్నీ కూడా నేనే తీసుకున్నానయ్యా, ధర్మరాజు తరఫున ఇవన్నీ నేనే అందుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నిజంగా చెప్పాలి అనుకుంటే, రాజస్వే యాగంలో ఆయనకి వచ్చినటువంటి కట్నాలు కానుకలు ఎన్ని ఉన్నాయో ధర్మరాజు లెక్క పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ అందులో ప్రతి ఒక్కటి కూడా సుయోధనుడి దగ్గర లెక్క ఉంది. అక్కడ ఏమేమి వచ్చాయి అనే విషయం గనక అనుమానం వచ్చినట్లయితే సుయోధనుడైతే ఈ దుర్యోధనుడు చెప్పేస్తాడు, నీకు ఎన్ని గుర్రాలు కానుకగా వచ్చాయి, ఆ గుర్రం తోకకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అనే విషయం కూడా చెప్పేస్తాడు దుర్యోధనుడు. ఇదంతా కూడా ఈ దుర్యోధనుడు కేవలము ఈర్ష్య అసూయ వీటి వల్లనే ఈ లెక్క అనేది వేసుకున్నాడు. దయాదుల యొక్క ఐశ్వర్యము ఇంత అని లెక్కించి గుర్తుపెట్టుకోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే కేవలం దయాదులకే ఉంటుంది. అది కూడా దుర్యోధనుడి వంటి దయాదులుగా మాత్రమే ఉంటుంది. ఈర్ష్య అసూయ ద్వేషము అనేవి దయాదులకు సహజమైనటువంటి గుణాలు, ఇందులో అనుమానమేం లేదు. అవి ఎవరైనా సరే దయాదులందరికీ కూడా ఈ సమానమైనటువంటి గుణాలే. అయితే ఇందులో 4 ఎక్కువ చదివినటువంటి వాడు ఈ దుర్యోధనుడు. అందుకని వాళ్లకు వచ్చినటువంటి కట్న కానుకలన్నీ కూడా పూర్తిగా ఇతని దగ్గర లెక్క అనేది ఉంది. అందుకే ఈ మాటలన్నీ కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ రకంగా రాజసూయ యాగంలో పాండవులకి వచ్చినటువంటి కట్నాలు గాని కానుకలు గాని అన్ని రకాలైనటువంటి రత్నాలు, నవరత్నాలు, బంగారము, వెండి వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా అనన్య సామాన్యమయ్యా. నభూతో నభవిష్యతి, గతంలో ఇటువంటి ఐశ్వర్యము అనేది ఎవరికీ లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు కాలంలో కూడా ఉండబోదు అని చెప్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, భావి పురాతనాజ్యతన పాద్యవలక్ష్ములు పాండవేయ లక్ష్మీ విభవంబుతోడ ఉపవింప సమంబులుగావు. భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్నటువంటి రాజుల యొక్క ఐశ్వర్యాలు ఏవి కూడా ఈ ధర్మరాజు యొక్క ఐశ్వర్యంతో సరికావు. పాండవేయ లక్ష్మీ విభవంబుతోడ ఉపమింప సమంబులు కావు, అవి సమానమైనటువంటివి కావు. అశేష రాజావళిలోన అత్యధికులైన సపత్నుల పేర్మిదూచి ఏదూవే సహింపనోపక కృషుండ వివర్ణుడ నైతి ఎంతయున్. ఓ ధృతరాక్ష మహారాజా, ఓ తండ్రి, సకల రాజసమూహంలోనూ మిక్కిలి గొప్పవాళ్లైనటువంటి ఈ దయాదుల యొక్క ఐశ్వర్యం అతిశయం చూసి ఓర్వలేక నేను ఇంతగా కృషించిపోయాను, ఇంతగా కళావిహీనుణ్ణి అయ్యాను, నేను ఎంత కృషించిపోయానో ఎంత కళావిహీనుణ్ణి అయిపోయానో ఒక్కసారి నువ్వు చూడు, నీకే తెలుస్తుంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ దుర్యోధనుడికి ఉన్న అసూయ అనేది స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది.
ఈ అసూయ అనేది ఎందుకు అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో ఏ రాజు యొక్క ఐశ్వర్యము కూడా ధర్మరాజుకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో సమానం కాదు. అటువంటి ఐశ్వర్యం ఉన్న ధర్మరాజుని ఆ పాండవుల్ని ఆ దయాదుల్ని చూసి నేను ఇంతగా ఏడుస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. అతని యొక్క అసూయకి పరాకాష్ఠ ఇప్పుడు చెప్పినటువంటి మాటలు. అక్కడితో ఆగిపోలేదు, ఇంకా చెబుతూ ఉన్నాడు. ఓ మహారాజా, రాజసూయం జరిగే సమయంలో అక్కడ ఒక పెద్ద శంఖాన్ని ఏర్పాటు చేశారు. ఆ శంఖం తనంతట తానే మోగుతుంది. 100,000 మంది బ్రాహ్మణులు గనక భోజనం చేసినట్లయితే ఈ శంఖం ఒక్కసారి ధ్వని చేస్తుంది, శంఖధ్వని అనేది వస్తుంది. అంటే శంఖం యొక్క ధ్వని వినిపించింది అంటే 100,000 మంది బ్రాహ్మణులు భోజనం పూర్తయింది అని మనకి లెక్క. ఇలా ఆ శంఖం రాజసూయ యాగం జరుగుతూ ఉన్నంతసేపు మోగుతూనే ఉన్నది అన్నాడు. అదే మాట ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. చూడండి ఓ మహారాజా, 100,000 భూసురోక్తములు కొడిచిన మనసి తనకు దానమోయు శంఖము. 100,000 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తే తనకు తనంతట తానుగానే ఈ శంఖం ధ్వని చేస్తుందయ్యా. అటువంటి ఆ శంఖం 1 నిమిషమే అడుగక మోసి అయ్యధ్వరోత్సవం మునాని నాళ్ళు. ఆ రాజసూయ యాగం జరుగుతున్నటువంటి రోజులు అన్ని రోజులు కూడా ఈ శంఖం అనేది అలా నిరంతరంగా మోగుతూనే ఉన్నది. అంటే అన్న సంతర్పణ అనేది అలా జరుగుతూనే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఓ తండ్రి, ఆ రాజసూయ యాగంలో జరిగిన ఇంకో బ్రహ్మాండమైనటువంటి విశేషాన్ని చెబుతూ ఉన్నాను విను. సన్నంబు చూడంగ సకల భూముల నుండి వచ్చిన రాజ నృపులవరుల అవని సురులను వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సహృదీశ్వర భట నియోగ జనులను పేద సాదర నిత్యంబుదాన పరీక్షించి తగ విరింగి అన్నంబు దయవెట్టి అందరు గుడిచిన తను మధ్య అర్ధరాత్రంబునప్పుడు గాని కూడవదు అట్టి కమలాక్షి ద్రౌపది. ఇదిటా జరిగింది. ఆ రాజసూయ యాగాన్ని చూడటానికి వచ్చినటువంటి దేశ దేశాల నుంచి వచ్చినటువంటి మహాజనులు చాలా మంది ఉన్నారు. అలా వచ్చినటువంటి క్షత్రియులు గాని బ్రాహ్మణులు గాని వైశ్యులు గాని శూద్రులు గాని ఎవరైనా సరే ఈ యాగం చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు పేదలు గాని బీదలు గాని అనాథలు గాని ఎవరైనా సరే వాళ్ళందరినీ ప్రతిరోజు కూడా దగ్గర ఉండి వీళ్లలో మళ్లీ తన యొక్క స్నేహితులు భటులు పనివాళ్లు సన్యాసులు బైరాగులు అందరూ కూడా తానే స్వయంగా అందరూ తిన్నారో తినలేదో కనుక్కునేది ఎవరు? కమలాక్షి ద్రౌపది. ఆ పట్టమహిషి అయినటువంటి ద్రౌపదీదేవి వెళ్లి కూడా చేసేదయ్యా. అందరూ భోజనం చేశారో లేదో కనుక్కుని అందరికీ అన్నం పెట్టించి అందరూ భోజనం చేసిన తర్వాత మరి ఆవిడ ఎప్పుడు చేస్తుంది? తను మధ్య అర్ధరాత్రం ఉన్నప్పుడు గాని కూడా వదట్టి కమలాక్షి ద్రౌపది. అర్ధరాత్రి గాని తను తృప్తిగా భోజనం చేసేది కాదు. ఓ మహారాజా, అది యుగాక అమ్మహాధ్వరమున అధముడయ్యు కడు ప్రియంబున అభ్యర్చితుండుగాని వంచితుడు లేడు. ఆ మహాయాగంలో అత్యంత అధముడు కూడా ప్రేమతో పూజించబడ్డాడయ్యా. అతడు కూడా పూజించబడ్డాడు, సత్కరించబడ్డాడు. అంతేకాని అక్కడ కోరుకున్నది పొందనటువంటి వాడు ఎవడూ కూడా లేడు. ఎవరికి ఏం కావాలన్నా కూడా ఆ యాగంలో ఇచ్చారు. దాన ధర్మాలు విపరీతంగా చేశారు అని చెబుతూ ఉన్నాడు.
ఓ మహారాజా, పూర్వకాలంలో ఎప్పుడో హరిశ్చంద్రుడు యాగం చేశాడు, రాజసూయం చేశాడు అని వింటూ ఉంటాం. పురాణాల్లో ఈ విషయం అంతా కూడా చెప్పారు. ధరణి హరిశ్చంద్రుడు భాసురయసుడై చేసే రాజసూయంబు, ఎప్పుడో ఆయన రాజసూయం చేశాట హరిశ్చంద్రుడు అనే మహారాజు. అది సరిగాదనే వగతును, వైభవంలో అది కూడా ధర్మరాజు చేసినటువంటి రాజసూయంతో సరికాదు అని నేను అనుకుంటూ ఉన్నాను, నేను బాధపడుతూ ఉన్నాను. సురిచిర విభవన పాండు సుతుడు చేసిన యజ్ఞముతోడన్, ఈ పాండురాజు కుమారుడు ధర్మధుడు చేసినటువంటి ఈ యజ్ఞంతో హరిశ్చంద్రుడు చేసినటువంటి ఆ రాజసూయం కూడా సాటి రాదు అని నేను భావన చేస్తూ ఉన్నానయ్యా మహారాజా. అంత గొప్పగా ఉన్నది ఇటువంటి రాజసూయ యాగం పూర్తి అయ్యే సమయంలో అవభృత స్నానము అనేది చేస్తారు, నీకు తెలుసు కదా. ఆ అవభృత స్నానం చేసే సమయంలో పాండవ పురోహితుండు ధౌమ్యుండు నారద వ్యాసాది మహర్షులతోడ కలిసి బ్రహ్మ ఋషులు రాజ ఋషులు దిక్పాలకులు కొలువైన ఇంద్ర సభలాగా వెలుగుతున్న ధర్మజుని పుణ్య నదుల చేత అభిషేకించిరి. అలా సభలో ధర్మరాజు కూర్చొని ఉన్నాడు, సాక్షాత్తు దిక్పాలకుల మధ్యన కూర్చున్నటువంటి దేవేంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా ధర్మరాజు. అటువంటి సమయంలో పాండవుల యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారు, నారదుడు, వ్యాసుడు, అక్కడ ఉన్న మహర్షులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా అవభృత స్నానం చేయించారు. పుణ్య నదీ జలాలతో ఆయన్ని అభిషేకించారు. ఈ రకంగా అవభృత స్నానం పూర్తయిన తర్వాత అభిషక్తుడైన అయ్యమరాజసుతునకు సాత్యకి మౌక్తిక ఛత్రముప్పబట్టే, అలా అవభృత స్నానం పూర్తి చేసినటువంటి ఆ ధర్మరాజుకి సాత్యకి ముత్తటగా ముత్యాల గొడుగును పట్టుకున్నాడయ్యా. అభిషక్తుడైన అయ్యమరాజసుతునకు సాత్యకి మౌక్తిక ఛత్రముప్పబట్టే, అలా పట్టాభిషేకం చేయబడినటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజసూయంలో అభిషిక్తుడైనటువంటి ఆ ధర్మరాజుకి సాత్యకి ముచ్చటగా ముత్యాల గొడుగు పట్టాడు. భీముండును పార్థుండును మణిహేమదండ చామర యుగధారులైరి, ఒకవైపున భీముడు, రెండో వైపున అర్జునుడు, వీళ్ళిద్దరూ కూడా, భీమార్జునులు ఇద్దరు కూడా మణులు పొదిగినటువంటి బంగారు కాడలు ఉన్న చామరములు పట్టుకుని విసురుతూ ఉన్నారు. కమలనాభుండును కవలలును ద్రౌపది దేశ పుత్రుండు వేర్వేరు భూమిపతుల మూర్ధాభిషక్తుల ముక్కుచుండిరి దర్పంబు వెలయగా. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు, ద్రుపరాజ కుమారుడైనటువంటి దుష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ కూడా పట్టాభిషక్తుడైనటువంటి రాజులందరినీ వేరువేరుగా తీసుకుని వెళ్లి వరుసగా అందరితోనూ ధర్మరాజుకి మొక్కించారయ్యా. అసలు ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఈ రకంగా ఈ రాజసూయము అనేది పూర్తయితే ఇప్పుడు చెబుతూ ఉన్నాడు అసలు కారణం ఏమిటో. దాని దూచి ఇలా జరిగినటువంటి ఈ వైభవం అంతా చూసి ఏను మొదలుగా గల మహీపతులెల్లను, నేను ఇంకా మిగిలినటువంటి రాజులు నాబోటి మహారాజులు ఉన్నారే వాళ్ళందరూ కూడా దీప్తి తరిగి ఉండ, మేము కళావిహీనం అయిపోయినాం, మా మహాన్ నెత్రుసుక్క అనేది లేదు, దీప్తి తరిగి ఉండ తివిరి మమ్ము నగిరి కృష్ణ పాండునందన ద్రౌపది సాత్యకులు కరంబు సంతసమునా. అలా మా ముఖాలన్నీ వెలవెలబోతూ ఉంటే ఈ వైభవాన్ని చూసి మేమంతా కూడా
దుఃఖిస్తూ ఉంటే, మా మొహాలు వెలవెలబోతూ ఉంటే కృష్ణుడు, పాండవులు, ద్రౌపది, సాత్యకి వీళ్ళంతా కూడా మమ్మల్ని చూసి అదే పనిగా ఆనందాశ్రయంతో పాకా పాకా నవ్వుతూ ఉన్నారయ్యా, ఇది నా దుఃఖానికి కారణము అని చెప్పాడు. ఈ దుర్యోధనుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఇది పాండవుల యొక్క వైభవం. ఆఖరుగా చెబుతూ ఉన్నాడు, ఓ మహారాజా, పుణ్యాత్ముడైనటువంటి ఆ ధర్మరాజు 88,000 మంది బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని అగ్రహారాల్లో పెట్టి వాళ్ళకి ఒక్కొక్కడికి 30 సేవకుల్నిచ్చి సంతోషంతో రక్షిస్తూ ఉన్నాడు. 10,000 బ్రాహ్మణులను ప్రతిరోజు కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి వాళ్ళందరికీ బట్టలు, సొమ్ములు, మైపూతలు ఇవన్నీ ఇచ్చి గౌరవిస్తూ ఉన్నాడు. ఇలా అనుభవింపజేయగలగటం అనేది జీవితంలో ఎంత ధన్యమో ఒక్కసారి ఆలోచించు తండ్రి, అది ఎంత గొప్పతనం. ధర్మధుడు ఈ రకంగా చేయగలుగుతూ ఉన్నాడు, నేను చేయలేకపోతూ ఉన్నాను. నేను హీనమైనటువంటి స్థితిలో ఉన్న మానవుళ్లాగా ఇతరుల యొక్క గొప్పదనాన్ని చూసి అట్టే సహించలేను, పాండవుల యొక్క వైభవాన్ని చూసి, దయాదుల యొక్క వైభవాన్ని చూసి నేను సహించలేను అన్నాడు. ఇది ఇప్పుడు ఈ దుర్యోధనుడు చింతాక్రాంతుడవటానికి కారణం. ఎందుకని చింతాక్రాంతుడయ్యాడు అంటే, పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసి భరించలేక అసూయతో, మాత్సర్యంతో చింతాక్రాంతుడయ్యాడు. అంతేకాని అందరూ అనుకునేటట్లుగా మైసభలో నన్ను చూసి పాంచాలి నవ్వింది, ఆ అవమానంతో నేను కుంగిపోతూ ఉన్నాను, ఇవన్నీ కూడా నాటకీయత కోసం మన వాళ్లు కల్పించి రాసుకున్నటువంటి రాతలు. నన్నయ్య భారతంలో గాని, వ్యాస భారతంలో గాని రెండు చోట్ల కూడా చెప్పిన విషయం ఇదే, మూలంలో కూడా ఇదే విషయం చెప్పాడు. ఏమయ్యా దుర్యోధన, నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడిగితే ఇన్ని విషయాలు చెప్పాడు. మొత్తమే తేలింది ఏమిటి అంటే, పాండవుల యొక్క వైభవాన్ని చూసి నేను దుఃఖిస్తూ ఉన్నాను, నా దాయాదులు ఇటువంటి వైభవంతో తొలతూగుతున్నారు అనే మాటను నేను సహించలేకుండా ఉన్నాను తండ్రి అన్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క చింతకి కారణం, దుఃఖానికి కారణం.